బద్రి సినిమా షూటింగ్ టైంలో లవ్లో పడి చాలా కాలం సహజీవనం చేసి కొడుకు పుట్టి పెద్దవాడైన తర్వాత అతనే పెళ్లి పెద్దగా వివాహం చేసుకున్న చెట్ట పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్. వీరికి ఆత్య అనే పాప కూడా ఉంది. చాలా ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, ఇందులో ఎవరి బలవంతమూ లేదని ఇద్దరూ నవ్వుతూ చెప్పడం ఇంకా వింతగా అనిపించింది. అయితే విడాకుల టైంలో పవన్ రేణుకి చాలా డబ్బు ఇచ్చాడని కూడా రకరకాల వార్తలు వచ్చాయి. విడిపోయాక చాలా కాలం కామ్ గా ఉన్న రేణు దేశాయ్ పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడు అనే వార్త వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. అప్పటి వరకు కూడా రేణునే పవన్ భార్య అని అందరూ ఫిక్స్ అయి ఉండడంతో వారితో కూడా టచ్ లో ఉంటూ తన పిల్లలైన అఖీరా నందన్ ఆదిల్ను కూడా పవన్ అభిమానులకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ వచ్చింది. పవన్ అభిమానులు కూడా అఖీరాని పవన్ వారసుడిగా మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. పవన్ కూడా రేణుతో కాస్త స్నేహంగానే ఉండడంతో ఆమె మరింత చొరవగా పవన్ గురించి పర్సనల్ విషయాలు కూడా అందరితో షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. పవన్ కి సంబంధించిన రేర్ ఫోటోగ్రాఫ్స్ ను షేర్ చేస్తూ వాటి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్, అలాగే పవన్ కి తనకి గల అనుబంధం రిఫ్లెక్ట్ అయ్యేలా పోస్టులు పెడుతూ డివోర్స్ అయిపోయినా కూడా ఇంకా వైఫ్ అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. అయితే ఆమె ఫీలింగ్స్ నిజమే, కానీ దాని వెనుక ఉన్న మరో కారణం పవన్ ప్లేస్ లో అఖీరాని ఫ్యూచర్ స్టార్ గా చూడటం. అందుకే ఈ మధ్య అఖీరాకి తెలుగు వచ్చని, ఇంట్లో తెలుగు మాట్లాడతాడని, అఖీరా బాధ్యత పవన్ది అని రకరకాల హింట్స్ ఇస్తుంది. అయితే పవన్ కూడా అఖీరాని తెరపై చూపించడానికి ఆల్రెడీ త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఒక వార్త కూడా కాస్త గట్టిగా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి కనుమరుగైపోయి ఇప్పటికీ పవన్ అభిమానులు వదిన అని పిలుచుకుంటున్న స్థానాన్ని వదులుకోవటం ఇష్టం లేక ఇలా పవన్ తో తనకున్న తీపి అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఎక్కడో పూణేలో ఉన్నా కూడా నిత్యం తెలుగు రాష్ట్రాల వార్తల్లో పవన్ అభిమానుల మైండ్ లో నిలవటానికి ఒక సిన్సియర్ ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇక్కడ రేణు పవన్ ని బ్లాక్ మెయిల్ చేయకుండా తాను విడిపోయినా కూడా తన పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి ఇలాంటి ప్రయత్నం చేయటం నిజంగా అభినందించదగ్గ విషయం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.